ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసింది. వైద్య ఆరోగ్య శాఖ నిధుల్ని పక్కదారి పట్టించి పేదల ఆరోగ్యాన్ని పణంగా పెట్టింది. కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటాను స్వాహా చేసింది. ఆరోగ్య శాఖకు మెడికల్ కళాశాల నిర్మాణానికి ఇచ్చిన నిధులను సైతం గోల్మాల్ చేసింది. ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ లెక్కలను తేలుస్తోంది. గత ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాల వల్ల ఎంత నష్టపోయామో వెల్లడిస్తోంది. వైసీపీ నేతృత్వంలోని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయాయి. చివరకు వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విద్యని సైతం దెబ్బతీశారు. గత ఏడాది ఆరోగ్య శాఖకు కేంద్రం 2,403 కోట్లు కేటాయించగా దాంట్లో 1,245 కోట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ 775 కోట్లు చెల్లించకపోవడం వల్ల 1,000 కోట్లను కేంద్రం నిలిపివేసింది. ఆ సొమ్ము విడుదల చేయాలంటే 2,413 కోట్లకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతోంది. దీంతో వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నిధుల్లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1,168 కోట్లు పక్కదారి పట్టించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శాఖ 4,022 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా దీనిలో కేంద్రం వాటా 2,413 కోట్లు విడుదల చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 1,245 కోట్లు మాత్రమే ఇచ్చింది. మిగిలిన నిధులు ఏమయ్యాయో తెలియక ఆరోగ్య శాఖ అధికారులకు కూడా అర్థం కావడం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ నిధులపై కూటమి సర్కార్ ఆరా తీసి బాధ్యుల్ని గుర్తించే పనులు పడింది. గతేడాది ఆరోగ్య శాఖలో వివిధ పథకాలు, ప్రాజెక్టులకు తన వాటా కింద 1,609 కోట్లను జగన్ సర్కార్ ఇవ్వాల్సి ఉంది. అయితే విడతల వారీగా కేవలం 830 కోట్లు ఇచ్చి చేతులు తెలుపుకుంది. దీంతో మరో 770 కోట్లు ఇస్తే తప్ప కొన్ని పథకాలు అమలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్ విభజన చట్టం ద్వారా సంక్రమించిన మెడికల్ కాలేజీల్ని తన ప్రతిభగా చెప్పుకున్నారు. వాటికి కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా దారి మళ్లించడంతో 2 విడత నిధులను కేంద్రం విడుదల చేయలేదు. దీంతో నూతన వైద్య కళాశాలలు పునాదుల స్థాయిలోనే నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద కాన్పయ్యాక బాలింతలకు 6,000 రూపాయలు ఇస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా అడ్డుపడింది. మొత్తం 95 కోట్లకు గాను కేంద్రం 57 కోట్లు ఇస్తుండగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 38 కోట్లు ఇవ్వకపోవడంతో లక్షలాది మంది బాలింతలు ఈ పథకానికి దూరమయ్యారు. ఇలా వైద్య ఆరోగ్య శాఖలో తీసుకున్న ప్రతి నిర్ణయం అసంబద్ధంగా, అశాస్త్రీయంగా తీసుకోవడంతో పేదలకు మెరుగైన వైద్యం జగన్ హయాంలో దూరమైంది.